రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం శనిగ్రహం వాటి యొక్క పరిహారాలు చూద్దాం భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది వర్ణం నలుపు వర్ణం నీలం సూచిస్తాడు శని సూర్యుడి పుత్రుడు అధిదేవత యముడు శని మకర రాశి కుంభరాశులకు అధిపతి తులారాశిలో ఉచ్చస్థితిని మేషరాశిలో నీచస్థితిని పొందుతాడు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు మిత్రులు బుధుడు శుక్రుడు శత్రువులు రవి చంద్రకుజులు అలాగే సముడు గురువు ముసలివారిని సన్నని పొడగరులు గలవారిని సూచిస్తాడు తత్వం వాయుతత్వం దిక్కు పడమర దిక్కు ఋతువు శిశీర ఋతువు ఇక జాతి క్షూద్రజాతి లోహము ఇనుము ఉక్కు ఇక రత్నంలోకి చూస్తే నీలం గ్రహ సంఖ్య ఎనిమిది దిగ్బలం సప్తమ స్థానం గుణం తమోగుణం ప్రదేశం చూస్తే హిమాలయాల్లోని గంగా పరివాహిక ప్రాంతాన్ని సూచిస్తాడు శరీర అవయవంలో ఎముకలు క్లోమము విసర్జన అవయవాలను సూచిస్తాడు సాధారణంగా శని చూసి కష్టాలు కలిగిస్తాడు అని చాలామంది భయపడుతూ ఉంటారు శని పాపాలకు తగిన దండన ఇస్తాడని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది ఏళ్నాటి శని కాలం ఏడున్నర సంవత్సరాల కాలం శని మహర్దశ కాలంలో అర్ధాష్టమ అష్టాష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలు సృష్టిస్తాడు వీటికి ఆందోళన చెందవలసిన పనే లేదు పరిహారాలు కూడా ఉంటాయి శని ఆధిపత్యంలో ఉన్న రాశులైన కుంభ మకర రాశుల వారికి మిత్రస్థానాలైన మిథున కన్య వృషభ తులారాశుల వారికి శని నక్షత్ర పుష్యమి అనురాధ ఉత్తరా భాద్ర నక్షత్రాలలో జన్మించిన వారికి కొంత వెసులుబాటు ఉంటుంది కష్టాలు మనిషి అహంకారాన్ని తగ్గించి జీవిత సత్యాలను తెలియజేయడమే కాక కష్టాలు మనిషి అహంకారాన్ని తగ్గించి జీవిత సత్యాలను తెలియజేయడమే కాక సుఖానికి ఉన్న విలువని కూడా గుర్తించేలా చేస్తుంది శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్తులను ఏర్పరచుకోవడానికి కారకుడవుతాడు కనుక కొంత మంచి కూడా జరుగుతుంది కష్టాలను ఓర్చుకునే శక్తి వాటిని అధిగమించే శక్తి ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారంలా మెరిసేలా చేస్తుంది శని వైరాగ్యాన్ని భక్తిని ప్రసాదిస్తాడు శని నివారణ ఏంటో చూద్దాం ప్రతిరోజు మధ్యాహ్నం కాకులకు బెల్లంతో కలిపిన నల్ల నువ్వులు పెట్టాలి ఇక రెండో పరిహారం చూస్తే ఒక స్టీలు పాత్రలో నల్ల నువ్వులు ఉప్పు మేకు నల్ల దారం ఉండ నువ్వుల నూనె నల్ల బొగ్గు నల్లని వస్త్రములు దానం చేయండి ఇక మూడో పరిహారం శనిగ్రహ జపం చేయించి బ్రాహ్మణునికి శక్తిమేర దానం చేయండి నాలుగో పరిహారానికి వస్తే జాతి నీలం ఎడమ చేతి మధ్యవేలికి వెండితో చేయించి శనివారం ఉదయం ఆరు గంటల నుండి రిపీట్ శనివారం ఉదయం ఆరు గంటలకు ధరించండి ఇక కేజింబావ్ నల్ల నువ్వులను కూడా దానం చేయండి ఇక ఐదో పరిహారం చూస్తే నవగ్రహములలో శని గ్రహమునకు నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి స్టీలు ప్రమిదంలో పంతొమ్మిది నల్ల ఒత్తులతో దీపారాధన చేసి నలుపు వస్త్రములు దానం చేయండి ఇక ఆరో పరిహారం చూస్తే నలభై రోజులు నవగ్రహ ప్రదక్షిణలు చేసి చివరి రోజున శని పూజ తైలాభిషేకం చేసి స్తోత్ర పారాయణ చేయండి ఏడో పరిహారం చూస్తే నీలమేఘ వర్ణము గల పుష్పములను నల్ల వస్త్రములను సమర్పించి దానం చేయండి ఇక ఎనిమిదో పరిహారానికి వస్తే మండల పూజ అయ్యప్ప దీక్ష అదే మకరజ్యోతి దర్శనం ద్వారా శని గ్రహ అనుగ్రహకి పాత్రులు కండి ఇక పంతొమ్మిది సార్లు శని తైలాభిషేకం చేయించి నువ్వుల దానం చేయండి ప్రతిరోజు శని శ్లోకం పంతొమ్మిది సార్లు పఠించండి శని ధ్యానం శ్లోకాన్ని రోజుకు నూట తొంభై మార్లు చొప్పున నూట తొంభై రోజులు పారాయణ చేయండి శని గాయత్రి మంత్రాన్ని కూడా పంతొమ్మిది శనివారాలు నూట తొంభై మార్లు పారాయణ చేయండి శని గాయత్రి మంత్రాన్ని నలభై రోజులు పంతొమ్మిది వేల మార్లు చేయండి ఇంకా పంతొమ్మిది శనివారాలు నవగ్రహాలకు నూట తొంభై ప్రదక్షిణాలు చేసి కిలోంబావ్ నువ్వులను దానం చేయండి మందపల్లిలోని శనీశ్వరుని దేవాస్థ దేవాలయానికి వెళ్ళి ఒక శనివారం లేదా శనిత్రయోదశి నాడు దర్శించి తైలాభిషేకం చేయించుకోండి ఇక ఇంకో పరిహారానికి వస్తే శనివారం రోజున నువ్వులుండలు నువ్వుల జీడులు పేదలకు సాధువులకు పంచిపెట్టండి మరో పరిహారం చూస్తే పంతొమ్మిది శనివారాలు ఉపవాసం ఉండి చివరి శనివారం ఈశ్వరుడికి అభిషేకం మరియు శని అష్టోత్తర పూజ చేయించవలను ఇక మరొక పరిహారం చూస్తే తమిళనాడులోని తిరునల్లూరు దేవస్థానాన్ని దర్శించి శని హోమం చేయించండి మరో పరిహారం ఏంటంటే షిరిడి పుణ్యక్షేత్రం దగ్గరలో ఉన్నటువంటి శనిశింగణాపూర్ని దర్శించి స్వయంగా తైలాభిషేకం చేయించండి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో క్షీరరామలింగేశ్వరుని దేవాలయంలో శని ప్రత్యేక దేవాలయం అది దాన్ని దర్శించుకొని తైలాభిషేకం చేయించుకోండి ఏలినాటి శనికి పరిహారాలు శనిశ్వరుడు ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు అలా మూడు రాశుల్లో శని గోచార రీత్యా పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఏడున్నర సంవత్సరాలు సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు శని చతుర్థ స్థానంలో గోచార రీత్యా ఉంటే అర్ధాష్టమ శని అని అంటారు అదే అష్టమ స్థానంలో ఉంటే అష్టమ శని అని అంటారు ఒక వ్యక్తి జీవితంలో ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని మూడుసార్లు వస్తుంది మొదటి దానిని మంగు శని అని అంటారు రెండవ దానిని పొంగు శని అని అంటారు ఇక మూడవ దానిని శని అంటారు ఇలా కూడా చేయవచ్చు ఇంకొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే షిరిడిలోని ద్వారకామాయి దునిలో నల్ల నువ్వులు కొబ్బరికాయలు సమర్పించండి శనిదోష నివృత్తికై నలమహారాజు చరిత్రను పారాయణ చేయండి దగ్గరలో ఉన్న శ్రీ సాయి దేవాలయానికి వెళ్ళి దునిలో నల్ల నువ్వులు నల్ల ధాన్యాలు వేసి తొమ్మిది మార్లు ప్రదక్షిణలు చేయండి ఇలా పంతొమ్మిది శనివారాలు చేయండి ఇంకా మరొక పరిహారం చూస్తే శివపంచాక్షరి మంత్రాన్ని జపించినట్టు కానీ ఇక అభిషేకం కానీ చేయించండి ఇంకా ఐదవ పరిహారం చూస్తే శనివారం నాడు ఆంజనేయస్వామి శివాలయం శ్రీకృష్ణాలయాల్లో ప్రసాదాలు పంచిపెట్టండి అన్నదానం కూడా చేయండి మరో పరిహారాన్ని చూస్తే శనివారం నూనెలు నూనె వస్తువులు కొనకూడదు నల్ల ఆవులకు నల్ల కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించండి ప్రతి శనివారం ఒంటికి ఉన్న రాసుకుని గంట తరువాత తలస్నానం చేయండి అలాగే ప్రవహించే నీటిలో నల్ల నువ్వులు నూనె బొగ్గులు మేకులు నవధాన్యాలు కలపండి ఇక మరో పరిహారం చూస్తే శనివారం ఉదయం అన్నం ముద్దలో నువ్వుల నూనెతో కలిపి నైవేద్యం చేసి కొద్దిగా తిని ఎవరూ తొక్కని ప్రదేశాల్లో వదిలివేయండి ఇలా శనివారాలు మాత్రం చేయాలి మయూరి నీలం కుడిచేతి మధ్యవేలుకి ధరించండి శనివారం పంతొమ్మిది సంఖ్య వచ్చినట్లుగా దక్షిణ సమర్పించండి శ్రావణ మాసంలో పంతొమ్మిది రోజులు దీక్ష శని తైలాభిషేకం చేస్తే చాలా మంచిది తీరిక లేనివారు కనీసం శని శ్లోకం పంతొమ్మిది మార్లు కానీ శని మంత్రం నూట తొంభై మార్లు కానీ పారాయణం చేయండి అలాగే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ ఆంజనేయస్వామి ఆలయానికి కానీ వెళ్ళి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య నూట తొంభై ప్రదక్షిణలు చేయండి అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం మరిగిరి పాండవుల మెట్టుపైన ఉన్న శనీశ్వర ఆలయాన్ని దర్శించి తైలాభిషేకం జరపండి శనీశ్వర కళ్యాణాన్ని దర్శించుకుంటే చాలా మంచిది ఇక మనం శని స్తోత్రాన్ని చూద్దాం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం ఈ స్తోత్రాన్ని పంతొమ్మిది వేల సార్లు పారాయణ చేయండి చూశారు కదా ఇది అండి శని గ్రహం గురించి దాని యొక్క పరిహారాలు గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకో అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి